ఎంత వ్యతిరేకత, వాటన్నిటి ఎదుర్కొని ప్రార్థనతోటి పరిశుద్ధాత్మ దేవునికి బలంతో ఈ చక్కని మందిరం నిర్మిస్తే మనకు కనపడేటువంటిది అన్నీ కూడా ఈ రంగులే. ఈ రంగులు వెనకాల వేరే ఉంటాయి కదా. దైవ సేవకంగా మాకు తెలుసు, మరి సంఘస్థులుగా నిజముగా ప్రభుని ప్రేమించేటువంటి బిడ్డలైతే మీకు కూడా అది తెలుస్తుంది. చాలా సంతోషం ఈ సమయంలో మరి మన మధ్యలోనికి మరి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మాది మాసి అనాలా ఎలా కనాలి అన్న పూర్వ అధ్యక్షులు, ఇక మాజీ అనేది పొలిటికల్ వర్డ్, పూర్వ అధ్యక్షులు రెవరెండ్ రాంబాబాయ్ గారు ఒకసారి నిలిచింటారు అయ్యారు, అందరూ చప్పటి కొట్టి వారిని ఆహ్వానిద్దాం. ఈసీఎల్ బిషప్ అమ్మగారు మన మధ్యలో ఉన్నారు, రెవరెండ్ రాణి విక్టర్ గారు, వారిని కూడా చప్పటి కొట్టి మరి వారిని కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆహ్వానిద్దాం. రండి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అందరికీ దేవుడు మంచి చేతులు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి బలం ఇచ్చాడు, ఇక్కడ రావడానికి బలం ఇచ్చాడు కదా. మరి ఇంత అందమైన సుందరమైన దేవు మందిరాన్ని దేవుడు బహుమానంగా ఇచ్చినందుకు మన రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా చెప్తే హార్ట్ అటాక్ రాదంటండి. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా హల్లెలూయా చెప్పాలని ఒక దైవజనుడు చెప్పారు. ఏదేమైనా నేను నన్ను గురించి పరిచయం చేసుకోవడం, ఎవాంజెలికల్ చర్చెస్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంది, ఆ సంస్థలో గత 45 ఏళ్ళుగా మేము సేవ చేస్తున్నాం. నా భర్త గారి పేరు బిషప్ జాన్ విక్టర్ గారు, చాలామందికి పరిచయస్తులు. మరి ఈ ప్రాంతాలలో మేము గత 38 ఏళ్ళుగా చెన్నైలో దేవుని సేవ చేసి తర్వాత దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి మేము ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈ సంఘ సేవకులైనటువంటి పాస్టర్ పృథ్వీరాజ్ గారు, మా అయ్యగారు మేము మాట్లాడుకున్నప్పుడు అప్పుడప్పుడు బంగారం పిలిచాడండి అంటాను, ఎందుకంటే వరుసకు అల్లుడు కావాలి నాకు. కారణం ఏంటంటే ఆమె నాకు కుమార్తె, మా యొక్క ప్రాంతములన్నీ కూడా కలిసి ఉంటాయి కాబట్టి బంగారం పిలిచాడంటే అర్థం ఏంటంటే బంగారం ఎన్ని శ్రమలు పడుతుందో, అగ్నిలో వేయబడి, పుట్టం వేయబడి, కొట్టబడి, నెట్టబడి ఎన్ని చేస్తుందో ఆ విధంగా ఒక మాటలో చెప్పాలంటే మరి పృథ్వీరాజు గారు అనుభవించిన ప్రతి శ్రమలు చాలామందికి తెలుసు, విశ్వాసులకే కాదు సేవకులకే కాదు అందరికీ తెలుసండి. ఆ రీతిగా మరి శ్రమ పెట్టిన తర్వాత దేవుడు వారిని సువర్ణముగా మార్చాడు. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప ఆతిథ్యత దేవుడు వారికి అనుగ్రహించినందుకు మరి తల్లిదండ్రులుగా, ఆత్మీయ తల్లిదండ్రులుగా మేమెంతో ఆనందిస్తున్నాం, గర్విస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. ఈ మందిరము మొదలుపెట్టిన నాట నుండి మరి ఫౌండేషన్ వేసినప్పుడు నేను ఒకసారి వచ్చాను, మరి ప్లాన్ అంతా చూసినప్పుడు ఎంతగానో ప్రార్థించాం. ఎన్నో అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా అలనాడు దావీదును కట్టనివ్వకుండా సొలొమోనుని ఏ విధంగా ప్రేరేపించి మందిరాన్ని, అందమైన మందిరాన్ని, సుందరమైన మందిరాన్ని, గొప్ప మందిరాన్ని దేవుడు కట్టించుకున్నాడు. అలాగే ఈ మందిరంలో కూడా ఇది గొప్పగా ఉండాలని, గొప్ప కార్యాలు ఇక్కడ జరగాలని, ఆశ్చర్య కార్యాలు జరగాలని, దేవుడు అనేక మందిని ఇక్కడకు ఆకర్షించాలని, ఈ కడవరి దినాలలో ఆయన యొక్క ఆత్మ ద్వారా అనేక మంది నడిపించబడాలని మరి మీరందరూ చేసిన ప్రార్థన ద్వారా, దైవజనులందరూ చేసిన ప్రార్థన ద్వారా కట్టబడిన ఈ మందిరము సరిహద్దులు ఇంకా విశాలపరచబడాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈసీఐ సంస్థలో వారు మరి జాయిన్ అయి చాలా కాలంగా పనిచేస్తున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన చెప్పున అనేక చోట్ల ఈ ద్రాక్ష తోటను విస్తరింప చేశారని మాకు తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా ఈ అడవి ప్రాంతంలాగా ఉంది పృథ్వీ, ఇక్కడ కట్టించావేంటి అని అడిగితే మరి దేవుని యొక్క ఏర్పాటు అన్నారు. దేవుని కృపలో ఇంత సుందరముగా ఈ మందిరం కట్టడానికి మీరందరూ ఇక్కడ చేరి ప్రభుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించడానికి అనుగ్రహించిన ఈ కృపలో నేను కూడా పాలు పొందటానికి వారి ఇచ్చిన ఆహ్వానాన్ని మేము అందుకొని రావడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే
వేదికను అలంకరించినటువంటి ప్రతి దైవ జనులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే కుడియడం అయితే పొరపాటు లేదన్నారు కవి. అయితే ఇది ముందు చెప్పవలసింది వెనక చెప్తుంది ఏంటి ఇవిడే అని కొంతమంది అనుకోవచ్చు. పర్వాలేదు, ఏది ఏమైనా మా కుటుంబం తరఫున, ఈసీఐ సంఘముల తరఫున మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ, పృథ్వీరాజు గారి కుటుంబం అంతటికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ, ఇంకా ఈ సేవ అభివృద్ధి మా వయసుకు వచ్చేటప్పటికి ఇంకా ఎన్ని అద్భుతాలు పృథ్వీరాజు గారి ద్వారా దేవుడు చేసుకుంటాడో నేను ఊహించగలను. అది మేము చూసినా చూడకపోయినా దేవుని యొక్క పని కొనసాగుతుందని భావిస్తూ దేవుడి మనస్ఫూర్తిగా వారిని అత్యధికంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మీకు అందరికీ వందనాలు. ఈసీఐ బిషప్ అన్న గారు, రెవరెండ్ రాణి విక్రమ్ గారు, కేవలం ఈసీఐ బిషప్ అన్న గారు మాత్రమే కాదు కానీ మరి రెవరెండ్ పృథ్వీరాజ్ గారు, పృథ్వీరాజ్ అయ్య గారి యొక్క ఆత్మీయ తల్లిగారిగా కూడా వారు అందించినటువంటి శుభాకాంక్షలు, దీవెనలు, ఆశీర్వాదాలు అవి ఎంతో విలువైనటువంటివి. వారికి సేవా పరిచర్యని గురించి, వారు అనుభవించిన శ్రమల గురించి మా అల్లుడు బంగారం అని చెప్పి అనేశారు. చాలా సంతోషం. మీ అల్లుడు బంగారమేనమ్మా అమ్మగారు, చాలా సంతోషం. కూడి ఎడమైనా పర్వాలేదు, ఎందుకంటే దైవ సేవకుల యొక్క పని పనే అది కదా. దైవానికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఈ సమయంలో మరి ఆనంద్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. సహోదరులు ఆనంద్ పాల్ గారు మన మధ్యలో ఉంటే ఒక చక్కని ప్రత్యేకమైన పాట. ఆనంద్ గారు, సారీ ఆనంద్ గారు, సహోదరులు ఆనంద్ గారు వచ్చి రెండు వచనాలే పాడి వినిపించాల్సిందిగా రండి. అక్కడి నుంచి పాడేస్తారా? Oh, yeah.
సంతోషకరం. వారిని కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రమేష్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. దయచేసి చాలా సంతోషం. ఈ యొక్క గొప్ప సుదినమందు ఆలయ ప్రతిష్ట పర్వదినమందు ప్రభు మనల్ని ఇంతగా ఆశీర్వదించి నూతన మందిరంలో మనలను అందరిని కూడా పాలిభాగస్థులుగా ఈ గొప్ప పండుగలో మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు యానివర్సరీస్ జరుగుతూ ఉంటాయి. అవునా, ప్రభు రాకడ పర్యంతం కూడా యానివర్సరీస్ జరగడం మాత్రమే కాదు, చాలా ప్లాన్డ్గా ఇక్కడ కట్టడం జరిగింది. కారణం అంటే జనావాసంలో కడితే ఇంకా జరగటానికి అవకాశం ఉండదు, అందుకని పృథ్వీరాజ్ అయ్య గారు చాలా ప్లాన్డ్గా ప్రభుత్వ దేవుడు ముందే తెలియపరిచారేమో, జనావాసం లేకుండా విస్తరింప చేయబడటానికి వీలుగా చక్కని ప్లేస్లో కట్టేశాం. చాలా సంతోషం. అది రవిప్రసాద్ అన్నగారు, ఆచార్య పిబి రవిప్రసాద్ అన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, అటు విజయవాడ రూట్లో కాకాని తోట ఉంది, అలాగనే ఇటువైపు మన నర్సరాపేట రూట్లో మ్యాచింగ్ అన్నారు, అలాగనే రిపకమ్మ గారు ఉన్నారు, ఇంకా ఒక్కొక్క వైపు ఒక్కొక్క చర్చ్ని దేవుడు ఎంతగానో ప్రతిష్ట చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్న తరుణంలో ఇటు పత్తిపాడు రూట్లో ఈ యొక్క కట్టబడేటువంటి ఆలయం నిజంగా అలాగే పరుడు వెళ్ళాలని మనమందరం దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేవుని సన్నిధానంలో ఉన్నాము. ఈ సమయంలో మన మధ్యలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి మాజీ మంత్రివర్యులు రావిల కిషోర్ బాబాయ్ గారు వచ్చి తమ యొక్క అమూల్యమైన ప్రశస్తమైనటువంటి గ్రీటింగ్స్ని సందేశాన్ని తెలియజేయాల్సిందిగా ప్రభునామంలో రెవరెండ్ ఆచార్య మరి రెవరెండ్ డాక్టర్ పృథ్వీరాజ్ అయ్య గారి తరఫున మరి వారి కుటుంబం తరఫున వారి సంఘం తరఫున ఆహ్వానిస్తున్నాను. మరి కుమారు చప్పటి కొట్టి వారిని ఆహ్వానించాను.